ఒక పూటే పళ్ళుతోంటాం, మూడు పూట్ల తింటాం, కానీ రెండు పూట్ల పళ్ళుతోంకోవాలి. ఎంతమందికి అవేర్నెస్ ఉంటుంది అండ్ పార్ట్ ఆఫ్ అంటే ఎప్పుడు అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది, దాని గురించి ఒకసారి. అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది డెఫినెట్ గా అవేర్నెస్ కోసమేనండి, దానిలో ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇందాక నేను చెప్పినట్టు నోటి ఆరోగ్యం పట్ల జాగ్రత్త చాలా తక్కువగా ఉంటుంది. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అత్యంత ప్రమాదకరమైనవి అని కూడా చాలా మంది గుర్తించట్లేదు. ఇప్పుడు చాలా మందికి చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతుంటది, చిగుళ్ళ నిండా చీమ్ పట్టి బొడుపుల్లా ఉంటది, పళ్ళు సగం సగం ఇరిగిపోయి చిన్న చిన్న ముక్కలతో అక్కడ అంతా ఇన్ఫెక్టెడ్ టూత్ ఉంటుంది, ఇంకొక సగం పళ్ళన్ని ఇరుక్కుపోయి అక్కడ గమ్ అంతా వాచిపోయి ఉంటది. ఇన్ని ఇన్ఫెక్షన్స్ నోట్లో పెట్టుకుని అలాగే కంటిన్యూ అవుతుంటారు. ఇదే కండిషన్స్ చిన్నపిల్లల నోట్లో చూస్తున్నాం, యంగ్స్టర్స్ నోట్లో చూస్తున్నాం, వయసు మళ్లిన వాళ్లలో చూస్తున్నాము. సగం పళ్ళు కదులుతున్న పళ్ళు ఉంటాయి, అలా కదులుతున్న పళ్ళు చుట్టూ కూడా గమ్ అంతా వాచి ఇన్ఫెక్ట్ అవుతున్నా కూడా ఆ పక్కనంతా వాడకుండా ఇంకో పక్క వాడుతూ కాలం జాప్యం చేసేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఈ చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా కేవలం చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వరకు, పళ్ళు వరకు, ఎముక వరకే పరిమితం అయి ఉంటే ఆ పళ్ళు తీసేయడంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకోవచ్చు, కానీ దీనికి పాకే లక్షణం ఉంటుంది. సో మనం తీసుకునే ఆహారం ద్వారా, మంచినీళ్ల ద్వారా కానీ, ఫుడ్ ద్వారా కానీ, బ్రషింగ్ ద్వారా కానీ మనం లోపలికి తీసుకుని కొన్ని రకాలైన గుండె జబ్బులు ఈ బ్యాక్టీరియా వల్ల వస్తున్నాయి. బ్రెయిన్ కి సంబంధించిన స్ట్రోక్ ఈ బ్యాక్టీరియాల వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా ఎముకల వరకు వెళ్లి ఎముకలు వాయడానికి, ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్ కాజ్ చేయడానికి, లంగ్స్ లివర్ వరకు కూడా వెళ్ళి అక్కడ స్టాగ్నెంట్ అయి ఉండి అవసరం వచ్చినప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసే ప్రమాదకరమైన పరిస్థితులు ఈ బ్యాక్టీరియా వల్ల ఏర్పడుతున్నాయి. సో ఈ కనీసపు నాలెడ్జ్ ని ప్రతి ఒక్కరికి అందించాలని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్. అందుకే ప్రతి ఒక్కరితోని డాక్టర్ గారు, స్పెషలిస్ట్లు అనేవాళ్ళు ఫ్రీగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ నవంబర్ నెలంతా ఫ్రీగా చెకప్ చేస్తున్నారు. వాళ్ళ డౌట్స్ ని, వాళ్ళ క్లారిఫికేషన్స్ ని, వాళ్ళు ఎన్నిసార్లు పడుతూకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళకు వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అందమైన చిరునవ్వు ఎలా ఇవ్వాలి, పళ్ళు రంగు మారిపోయి ఉంటే ఎలా తెల్లగా మెరిపించాలి, సందుల్ని ఎలా క్లోజ్ చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్కటి పళ్ళు వరుసకి సంబంధించి, అందానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, మెయింటెనెన్స్ కి సంబంధించి, ఇంట్లో పాటించాల్సిన చిట్కాల దగ్గర నుంచి ప్రతి చిన్న విషయాన్ని డాక్టర్లందరూ కూడా ఫ్రీగానే చెప్తున్నారు. ఇది అబ్సల్యూట్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోగ్రామ్ అని కూడా డెఫినెట్ గా చెప్పొచ్చు. నిజంగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేము ఇచ్చే ఈ అవేర్నెస్ మీకు అవసరం అనుకుంటే 56 క్లినిక్స్ ఉన్నాయి. అన్ని బ్రాంచుల్ని కనెక్ట్ చేసేది స్క్రీన్ మీద నెంబరే 4142000. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా మీరు కంఫర్టబుల్ గా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. 7 రోజులు కూడా పార్థరెంటల్ వర్కింగ్ ఇంక్లూడింగ్ సండేతో పాటు కంఫర్టబుల్ గా వచ్చి మీరు ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు, మాతో మాట్లాడచ్చు అట్లీస్ట్ మీ సమస్యల గురించి. కల్పన గారు, నార్మల్ గా పళ్ళు తోమే పద్ధతి ఒకలాగా ఉంటుంది అండ్ పళ్ళు తోమడానికి వాడే పదార్థాలు కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఉప్పు వాడేవాళ్ళు, లేకపోతే పుల్లలు, వేప పుల్లలు వాడే, అది చాలా హానికరం. మళ్ళీ ఇప్పుడు ఉప్పు ఉందా మీ టూత్ పేస్ట్ లో అంటున్నారు, ఎలాంటి టూత్ పేస్ట్లు వాడాలి, ఏ కంటెంట్ ఉండకూడదు, ఎలాగ బ్రష్ చేయాలి? ఈ బ్రషింగ్, టూత్ పేస్ట్ వాడడం అనేది అంతా కూడా పళ్ళని తెల్లగా మెరిపించుకోవాలి అన్న ఆత్రంలోని ఒక కండిషన్ లో జరుగుతుంది అండి. రెండోది, నోట్లోంచి స్మెల్ వచ్చే వాళ్ళు కూడా ఈ అప్రిహెన్షన్ లో ఎక్కువగా చేస్తుంటారు. ఒకటి, నోటి దుర్వాసన్ని ఆపేయడానికి రకరకాల టూత్ పేస్ట్లు వాడడం, ఎక్కువ సార్లు పళ్ళు తోమడం, పళ్ళు అరిగిపెట్టేట్టు తోమడం లాంటివి చేస్తుంటారు, అది చాలా తప్పు. నోటి దుర్వాసన రావడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటే నోటి దుర్వాసన వస్తుంది, ఎందుకంటే చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది, మీకు పైకి కనపడదు కాబట్టి. పళ్ళల్లో రంధ్రాలుంటే నోరు దుర్వాసన వస్తుంది, నాలుక సరిగా గీసుకోకపోతే నోరు దుర్వాసన వస్తుంది, పళ్ళ పైన పాచి పేరుకుపోయి మీరు సరిగా క్లీనింగ్ చేసుకోకపోతే నోరు దుర్వాసన వస్తుంది. సో నోటి దుర్వాసనకి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, కేవలం బ్రషింగ్ ఒకటే ప్రాబ్లం డెఫినెట్ గా కాదు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, నిజంగా ఎవరైనా నోటి దుర్వాసనతో బాధపడుతుంటే మీరు దాన్ని దాచిపెట్టుకునే ప్రయత్నం చెయ్యకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కుదరదు, అది ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ వాళ్ళు చేసేది ఏంటంటే చూయింగ్ గమ్ములు అమలి 4-5 సార్లు బ్రష్ చేసి అలా ఆపేయచ్చు చేస్తారు, కానీ డెఫినెట్ గా జరగదండి. అలాంటి తప్పు ఎప్పుడు చేయకూడదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కేవలం 5 నిమిషాల్లో మీ ప్రాబ్లం ఏంటి అనేది చెప్తారు, అది సాల్వ్ చేసుకున్నాక మీరు మెయింటైన్ చేసుకోండి, డెఫినెట్ గా మీ ప్రాబ్లం ఆగిపోతుంది. రెండో కండిషన్ ఏంటి, పళ్ళు తెల్లగా మెరిపించుకోవాలి అని, బ్రషింగ్ ఎప్పుడు పంటి పైన పేరుకున్న పాచిని, ఆహారాన్ని తీయడానికే తప్ప పళ్ళు తెల్లగా మెరిపించుకోవడానికి మటుకు డెఫినెట్ గా కాదు. పళ్ళు నిజంగా మీకు తెల్లగా మెరిపించుకోవాలని ఉంది. పుట్టుకతో ఫ్లోరిన్ లో వాటర్ లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మీకు పసుపచ్చ పళ్ళు ఫామ్ అయినాయి, బ్రౌన్ కలర్ పళ్ళు ఫామ్ అయినాయి అనుకోండి, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ అంటే లామినేట్స్ కానీ, వినీర్స్ కానీ, క్రౌన్స్ కానీ, రకరకాల ట్రీట్మెంట్స్ ద్వారా మీ పళ్ళని పర్మనెంట్ గా తెల్లగా మెరిపించుకోవచ్చు.
లేదు మీకు కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి, సిగరెట్లు కాల్చడం, పాలు తినడం, గుట్కాలు తినడం, లేకపోతే టీలు కాఫీలు ఎక్కువ తాగడం వల్ల మళ్ళీ పళ్ళు బ్రౌన్ కలర్ లోనో ఎల్లో కలర్ లో మారిపోయానుకోండి, చక్కగా క్లీనింగ్ చేసుకుని టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ చేసుకుంటే మీ పళ్ళు నార్మల్ గానే తెల్లగా మెరుస్తాయి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పళ్ళు పట్టుకున్న కలర్ ని ఈ టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ ద్వారా ఆ కలర్ ని పంటి నుంచి వేరు చేస్తాం అంతే. దానివల్ల మీ లోపల ఉండే కలర్ చక్కగా అందంగా తెల్లగా వస్తాయి పళ్ళు. అంతే తప్ప మీరు పళ్ళు గట్టిగా తోమడం ద్వారా ఎలాంటిది ఉండదు. పళ్ళను తెల్లగా మెరిపించుకోవాలంటే దానికి తగిన ట్రీట్మెంట్ ఉంది. రైట్. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. హలో చెప్పండి ప్రసాద్. హలో ప్రసాద్ గారు, మీ టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా మ్యూట్ చేసి డైరెక్ట్ గా ఫోన్ లో డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్యను చెప్పండి. హలో. హలో హలో మేడం చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి మీది? హలో. ఎస్. హలో ప్రసాద్ గారు, వినిపిస్తోందా? మేము మాట్లాడేది మీకు వినిపిస్తోందా? హలో. యా రైట్. ఓకే. సాధారణంగా ఈ కృత్రిమ పళ్ళు పెడుతూ ఉంటారు, ఎలాంటి కేసెస్ ని మేజర్ ఫస్ట్ ఇంతకుముందు యాక్సిడెంట్ అయిన కేసెస్ ఎలా ఉంటే పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆప్షన్స్ ఏమే ఉంటున్నాయి? సాధారణంగా వచ్చే పేషెంట్స్ ఏం కావాలంటున్నారు? కృత్రిమ దంతాల్లోని పేషెంట్స్ కు ఉండే ముఖ్యమైన భయాలు చాలా రీజన్స్ వల్ల మన ఒరిజినల్ పళ్ళు పోయినప్పుడు కృత్రిమ దంతాల మీద ఆధారపడవలసిందే. అందులో దానికి ఏజ్ బ్యారియర్ కూడా ఏం లేదు. అలాంటి ఆధారపడినప్పుడు పేషెంట్ కు ఉండే భయాలు ఏంటంటే, ఫస్ట్ మనం పళ్ళు పెట్టుకున్నాక ఈ పళ్లతో నమిలి తినగలుగుతామా? డెఫినెట్ గా నమిలి తినొచ్చు. కృత్రిమ దంతాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మీ ఒరిజినల్ పళ్ళు ఎలా పనిచేస్తాయో కృత్రిమ దంతాలు అలాగే పనిచేస్తాయి. రెండు, పెట్టుడు పళ్ళు పెట్టినట్టు తెలిసిపోతాయి, తెల్లగా ఉండడమో లేకపోతే ఏదో వేరే ఏదో రంగులో ఉండడమో అనుకుంటారు. లేదండి, ఇప్పుడు కృత్రిమ దంతాల్లో 107 షేడ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో మేమేం చేస్తున్నాం, కరెక్ట్ గా మీ ఒరిజినల్ పన్ను ఏ షేడ్ లో ఉందో కృత్రిమ దంతాన్ని కూడా అలానే పెట్టగలుగుతున్నాం. ఇదివరకు కృత్రిమ దంతాలు పెట్టడానికి చాలా టైం పట్టేది, ఇప్పుడు అతి తక్కువ సిట్టింగ్స్ లో కృత్రిమ దంతాలు పెట్టగలుగుతున్నాం. కొన్ని సందర్భాల్లో వారంటీ ఇవ్వడం కూడా జరుగుతుంది. కృత్రిమ దంతాలు ఇదివరకు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టాలంటే ముందు పన్ను వెనక పన్ను సహాయం తీసుకుని నోట్లో కొన్ని పళ్ళు ఉంటేనే కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతిలో పెట్టగలిగేవాళ్ళం బ్రిడ్జ్ పద్ధతుల్లో. ఇప్పుడు ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చాక నోట్లో ఉండే ఏ పన్ను సహాయం లేకుండానే ఎక్కడ పన్ను పోయిందో అక్కడ ఇంప్లాంట్ సహాయంతో ఇంప్లాంట్ చేయగలుగుతాం, అంటే పన్నుని ములిపించగలుగుతాం ఆర్టిఫిషియల్లీ. అదే నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా తిరిగి ఇంప్లాంట్ సహాయంతో పూర్తిగా పళ్ళ సెట్ని ఫిక్స్డ్ పద్ధతుల్లో కట్టగలుగుతున్నాం. సో కృత్రిమ దంతాల్లో ఇన్ని అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి భయాలు వద్దు. కృత్రిమ దంతాలు పెట్టుకోకపోతేనే ఎక్కువ ప్రాబ్లం. సే ఎగ్జాంపుల్, దవడ దంతం ఒకటి పోయింది మీకు ఎలాగో ఒక రీజన్ వల్ల, మీరు పెట్టుకోలేదనుకోండి, జరిగే నష్టం ఏంటి, ఈ పక్క పళ్ళకి ఆ ఖాళీ స్థలంలోకి ఇలా ఉంగిపోతాయి, పై పన్ను కిందకు వచ్చేస్తుంది, ముందర పళ్ళ మధ్యన పళ్ళకి జరిగే లక్షణాలు సందులు వచ్చేస్తాయి. పన్ను లేని వైపు మీరు నవలరు, పన్ను ఉన్న వైపే నవలే వల్ల ఒక పక్క ఎక్కువ లోడ్ వేయడం వల్ల ఈ పక్కనంతా అరిగిపోతుంది. సో ఒకే పన్ను మీకు పోయి ఉంటది, కానీ డామేజ్ మటుకు మొత్తం నోట్లో ఉండే పళ్ళు అన్నిటి మీద ఇండైరెక్ట్ గా పడుతుంది. ఇన్ని పళ్ళు పోయిన తర్వాత మీరు ఇంత ఖర్చు పెట్టుకుని పళ్ళు అన్నిటికీ ట్రీట్మెంట్ చేసుకునే కన్నా నేను సింపుల్ గా చెప్పేది ఏంటంటే, ఒక పన్ను పోయిన వెంటనే ఒక పన్ను రీప్లేస్ చేసుకోండి. చిన్నగా చిగుళ్లలోంచి రక్తం వచ్చినప్పుడే వెళ్లి క్లీనింగ్ చేసుకోవడం ద్వారా చిగుళ్లలోంచి రక్తం ఆపేయవచ్చు. పళ్ళల్లో నల్లటి మచ్చలు ఏర్పడినప్పుడే వెళ్లి చిన్న ఫిల్లింగ్లు పెట్టుకోవడం ద్వారా పుచ్చిపళ్ళు కాకుండా పళ్ళు పోకుండా ఆపేయవచ్చు. ఏ ట్రీట్మెంట్ అన్నా ఆరంభ దశల్లో చేసుకుంటే అతి తక్కువ సిట్టింగ్, అతి తక్కువ అంటే ఒకటే సిట్టింగ్ లో కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అనే అవకాశాలు ఉన్నాయి. అతి తక్కువ ఖర్చులో కూడా చేసేయవచ్చు. డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఈజీ, చాలా పేషెంట్ ఫ్రెండ్లీ. కల్పన గారు, నార్మల్ గా ఏ పేషెంట్ అయినా ఫస్ట్ ట్రీట్మెంట్ కి వెళ్తే డయాబెటీస్ పేషెంట్ అని అడుగుతారు, ఈ కృత్రిమ దంతాలు కానీ లేకపోతే అసలు ఈ డెంటల్ సమస్యకి డయాబెటీస్ పేషెంట్స్ కూడా చేయించుకోవచ్చా? వాళ్ళు ఎలాంటి ఆప్షన్స్ తీసుకోవాలి చేయించుకోవాలనుకో? చేయించుకోవాలి. డయాబెటీస్ ఉంటే చాలా మంది భయపడేది ఏంటంటే, ఇప్పుడు నోటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏం చేసుకున్నా కూడా మాన్పు పట్టదు, ఎందుకంటే మాకు షుగర్ ఉంది అనే భయంతో ట్రీట్మెంట్ చేసుకోరు. రెండోది ఏంటి, నాకు బీపీ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, రక్తస్రావం ఆగదు అనుకుంటారు. మూడోది ఏంటి, నాకు గుండె జబ్బు ఉంది, మనం ఇప్పుడు స్టంట్లు వేసారు, ఇప్పుడు నోటికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే నా స్టంట్ ఫెయిల్ అయిపోతుంది అని భయాలుంటాయి. ఇవన్నీ అబద్దాలండి, దానికి దానికోటి సంబంధం లేదు. జనరల్ హెల్త్ ఎప్పుడన్నా కొంచెం కాంప్రమైజ్డ్ గా ఉన్నప్పుడు చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడే ఈ పళ్ళ నుంచి రక్తం కారడం, నోరు దుర్వాసన రావడం, పళ్ళు కదిలినట్టు అనిపించడం లాంటివి కనిపిస్తుంటాయి. ఎప్పుడు మీరు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోతే, జనరల్ గా మీరు రెగ్యులర్ గా డాక్టర్ చెకప్ కి వెళ్ళి ఒక సింపుల్ క్లీనింగ్ చేయించుకుంటూ ఉంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఆ క్లీనింగ్ తోనే ఆపేయవచ్చు. ఎప్పుడైతే మన చిగుళ్ళు హెల్దీగా ఉంటాయి
ఉంటాయో పళ్ళు కదిలిపోకుండా నోటి దుర్వాసన రాకుండా ఆపేవచ్చు. కాకపోతే ఇలా షుగర్ ఉండే వాళ్ళన్నా ఏ డిసీజ్ ఉండే వాళ్ళన్నా వాళ్ళు వాడే మందుల ప్రిస్క్రిప్షన్ ని లేటెస్ట్ షుగర్ రిపోర్ట్స్ ని అవి తీసుకుని వెళ్తే దాని ప్రకారం డాక్టర్స్ చేస్తారు. దానికి తగిన స్పెషలిస్టులు ఉన్నారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో. ఎట్టి పరిస్థితుల్లో షుగర్ ఉందని ట్రీట్మెంట్ చేసుకోవడం ఆపన అవసరం లేదు. కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ చేసుకుని మంచి పళ్ళు ఉంటేనే హ్యాపీగా నమ్మిలు తినగలరు, మరింత ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ రోజుల్లో ఏ వయసు వారికైనా, 50 దాటిన వారికైనా, 60 దాటిన వాళ్ళకైనా, 70 దాటిన వాళ్ళకైనా పూర్తిగా గట్టిగా ఆరోగ్యంగా ఉండే పళ్ళని పెట్టి వాళ్ళు హ్యాపీగా నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. ఎటువంటి కాంప్రమైజ్డ్ లైఫ్ ఎవరు లీడ్ చేయాల్సిన అవసరం డెఫినెట్ గా లేదు. కాంప్రమైజ్ లైఫ్ అయితే లీడ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే పళ్ళ నొప్పి వస్తున్నప్పుడు మాత్రం సమస్య ఉందని వస్తారు. జ్ఞానదంతం అనేది మనకు 30s 40s లో వస్తుంది, అది కంపల్సరీగా నొప్పి వస్తూ ఉంటుంది. అది ఎందుకు నొప్పి వస్తుంది అని నిజంగా అది ఏంటి? చాలా మందికి ఇది ఉంటుందండి, పళ్ళు అన్ని వచ్చినప్పుడు నొప్పి రాదు కదా, కానీ జ్ఞానదంతం వచ్చినప్పుడు ఎందుకు మాకు పెయిన్ వస్తుంది, ఎందుకు వాస్తుంది, ఎందుకు చెవులోకి నొప్పి వస్తుంది అని భయం ఉంటుంది. జ్ఞానదంతం అనేది 17 సంవత్సరాల తర్వాత మొలుస్తుంది. ఆ ముందు 17 సంవత్సరాల ముందు మన ఒరిజినల్ పళ్ళన్ని మొలిచేసి ఉంటాయి. ఈ జ్ఞానదంతం లాస్ట్ లో మొలవడం వల్ల దానికి ప్లేస్ ఉంటుంది బయటికి రావడానికి. సో ఆ తక్కువ ప్లేస్ లో పన్నంతా బయటికి అకామిడేట్ కాలేక అడ్డంగా రావడం, దవడలోకి రావడం, ముందర పన్ను పైపు ప్రెషర్ పెట్టి రావడం లాంటివి జరుగుతుంటాయి. సో ఈ ప్రెషర్ వల్ల మీకు బాగా పెయిన్ వస్తుంటది. జ్ఞానదంతాలు అనేవి 4 ఉంటాయి, వాటి వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. అన్నిటికన్నా చివరగా ఉండే దంతం అది, ఇటు చుట్టానికి కానీ అటు నమ్మడానికి కానీ మీకు పూర్తిగా పనికిరాని పన్నది. దాన్ని చక్కగా తీయం చేసుకోండి. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉంటారు, ఈ జ్ఞానదంతాలు తీయడంలో నిష్ణాతులు వాళ్ళు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా 5 నిమిషాల్లో తీసేస్తారు, ప్రాబ్లం పర్మనెంట్ గా సాల్వ్ అయిపోతుంది. జ్ఞానదంతాలు మొలిచినప్పుడు, ఈ పెయిన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చేసే కామన్ తప్పు ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ తెచ్చుకుని వేసుకుని ఆ పెయిన్ ఆపేయడానికి ట్రై చేస్తారు. అది ఎప్పటికీ జరగదండి. మీరు అలా చేస్తే అప్పటికి ఒక రోజు నొప్పి తగ్గుతుంది, మళ్ళీ నెల తర్వాత వస్తుంది, మళ్ళీ నెల తర్వాత వస్తుంది, మళ్ళీ నెల తర్వాత వస్తుంది. కేవలం మీరు పెయిన్ కిల్లర్స్ తింటూ ఉంటారు తప్ప మీ ప్రాబ్లం డెఫినెట్ గా సాల్వ్ కాదు. కల్పన గారు, నాలుగు మీరు అన్నట్టు ఇందాక ట్రీట్మెంట్ అనేది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అన్న, ఇంకోటి కాస్ట్లీ కూడా అని చెప్పి ఒక అపోహ ఉంది. ఎంతవరకు పాకెట్ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్స్ ఇవి? డెఫినెట్ గా పాకెట్ ఫ్రెండ్లీ అండి. నేను ఇందాక నేను చెప్పాను, మీరు ఒక్క పని పోయినప్పుడు వచ్చారనుకోండి, సపోజ్ నెగ్లెక్ట్ చేయకుండా పాకెట్ ఫ్రెండ్లీ. ఒక పని పెట్టుకోవడం తక్కువ ఖర్చులో మీరు పన్ను రీప్లేస్ చేసుకోవచ్చు. కృత్రిమ దంతం ఫిక్స్డ్ పద్ధతుల్లో తక్కువ ఖర్చులో పెట్టుకునే అవకాశాలు ఈ రోజుల్లో ఉన్నాయి. నేను చెప్పినట్టు పన్ను రంధ్రం పడినప్పుడే, ఒక్క పన్నులో ఒక రంధ్రం పడినప్పుడే మీరు వచ్చారనుకోండి, ఆ రంధ్రాన్ని ఫిల్లింగ్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 5 నిమిషాలు. అతి తక్కువ ఖర్చులో ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసుకుంటారు, పెయినే చాలా ఉండదు, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ చాలా మంది పేషెంట్లు చేసే తప్పు ఏంటంటే మొత్తం పళ్ళన్నీ కదిలిపోయే వరకు వెయిట్ చేస్తారు, పళ్ళన్నీ విరిగిపోయే వరకు వెయిట్ చేస్తారు, పళ్ళన్నిటి మధ్యన సందులు వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఇలాంటి తప్పులు చేయడం వల్ల అన్ని పాడైపోయినంత వచ్చి మొత్తం ప్రాబ్లం అంతా సాల్వ్ చేసి మాకు పూర్తి నమిలి తినే ఏర్పాట్లు చేయమని అడుగుతున్నారు. పైగా వాళ్లే అంటున్నారు, ఎంత ఖర్చు అయినా పర్లేదండి, మాకు పూర్తిగా నమిలేయాలి, మొత్తం పళ్ళన్నీ సెట్ అయిపోవాలి అంటారు. అలా ఎప్పుడు చేయకూడదు, అది చాలా తప్పు కూడా. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ అక్కడ వరకే కాకుండా మన జనరల్ హెల్త్ లో కూడా తీసుకుంటూ ఉంటాం. సో ఎవరికైనా కూడా చిగుళ్ల నుంచి నెత్తురు కారుతున్నా, బ్రష్ చేసుకునేటప్పుడు నెత్తురు వస్తున్నా, ఉమ్మినప్పుడు నెత్తురు వస్తున్నా, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తున్నా, లేకపోతే నోటి దుర్వాసన వస్తున్నా, చిగుళ్ళు కలర్ మారిపోతున్నా, చిగుళ్ళలో చీమ్ పడుతున్నా, వెంటనే గుర్తించండి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యాయని. ఇవన్నీ కనపడతాయి తప్ప మీకు పెయిన్ అనేది లేకపోవడం వల్ల అది ఇన్ఫెక్షన్ అని మీరు గుర్తించలేకపోతున్నారు. మీరు అలా జరిగినప్పుడే డాక్టర్ దగ్గర వస్తే ఒకే సిట్టింగ్ లో అతి తక్కువ ఖర్చుల్లో ఆ ఇన్ఫెక్షన్ తీసేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు లాభం ఏంటంటే చిగుళ్ళు హెల్దీ అవ్వడంతో పాటు పళ్ళ జీవిత కాలాన్ని పెంచొచ్చు 10-15 సంవత్సరాలు. మీరు జస్ట్ ఈ మెయింటెనెన్స్ చేసుకుంటే చాలు, మీరు 60-70 సంవత్సరాల వరకు కృత్రిమ దంతాల మీద ఆధారపడకుండానే మీ ఒరిజినల్ పళ్ళు కాపాడుకునే అవకాశం ఉంది పూర్తిగా. ఈ చిన్న విషయం తెలియక నెగ్లెక్ట్ చేస్తున్నారు, అది చాలా తప్పు. ఎవరికి ఏ చిన్న మార్పులు నోట్లో కనిపించినా డాక్టర్ని విజిట్ చేసి మీరు ట్రై చేసి చూస్తే మీకు తెలుస్తుంది చాలా ఫ్రెండ్లీ డెంటల్ ట్రీట్మెంట్స్ అని. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.